ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దానికి నేనే సహాయం చేయాలో చెప్పండి దీక్షితులు గారు. ఆ అమ్మాయితో పాటే నువ్వు కూడా 108 ప్రదర్శనలు చేయాలి. తన శిరసు మీద ఉన్న దీపము ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరిపోకూడదు. ఆ బాధ్యత నీదే. అడుగడుగునా తన వెంట ఉండి ఆ దీపానికి రక్షణగా నువ్వు ఉండాలి. అలాగే దీక్షితులు గారు. అమ్మా, ఇక నువ్వు ప్రదక్షిణలు మొదలుపెట్టు. దీక్షితులు గారు, ఎవరా అమ్మాయి భర్త కోసం ఇంత కష్టతరమైన దీక్ష చేస్తోంది? ఆ రోజు అడవిలో ప్రమాదానికి కూడా ఎదురొచ్చి తన భర్తను కాపాడుకునే మార్గం కోసం నా దగ్గరకొచ్చిన అమ్మాయి. ఈ అమ్మాయే అరవిందా? ఇందాక ఒక అమ్మాయి వచ్చింది, మనసులో ఉన్న గోడు చెప్పుకోవాలని ఆపిన ఆగకుండా అడవిలోకి పరిగెత్తింది. ఆ అమ్మాయి కూడా ఇక్కడికే వచ్చిందని ఇందాక వాకిటాకీలో చెప్పారు. తన కుటుంబం కోసం తననే త్యాగం చేసుకునే గొప్ప మనసున్న మనిషి. తను ఏనాడు తన గురించి ఆలోచించదు, తన కుటుంబం గురించే ఆలోచిస్తుంది. ఆ రోజే భర్త కోసం ప్రమాదాన్ని కూడా లెక్క చేయకుండా మీ దగ్గరకు వచ్చినప్పుడు చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇప్పుడు ఈ అమ్మాయి సంకల్పాన్ని చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. భర్త కోసం ఇంతగా పరితపించే భార్యని నేనెప్పుడూ చూడలేదు. భర్త ప్రాణాన్ని కాపాడడం కోసం తన ప్రాణాన్ని సైతం అడ్డుపెట్టే భార్యలు ఇంకా ఉన్నారంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఇలాంటి భార్య దొరికినందుకు నిజంగా తన భర్త చాలా అదృష్టవంతుడు దీక్షితులు గారు. అవునరవింద, ఈమె చేసే ప్రయత్నాలే తన భర్తని బతికిస్తున్నాయి. ఈమె చేసే దీక్షలే తన భర్తకెదురయ్యే ప్రమాదాల్నే అడ్డుకుంటున్నాయి. ఇలాంటి అమ్మాయికి నా వంతు సాయం కూడా నాకు చేయాలనిపిస్తోంది. ఏం చేయాలో చెప్పండి దీక్షితులు గారు, నేను కూడా చేస్తాను. ఆ అమ్మాయి 108 ప్రదక్షిణలు చేసేశాక అమ్మవారికి ప్రసాదం పెట్టి తను భుజించాల్సి ఉంటుంది. ఆమె తినే ప్రసాదాన్ని నీ చేతుల మీదుగా ఉండు. నీ చేతుల మీదుగా ఉండిన ఆ ప్రసాదమే నీ ఆశీర్వాదం అవుతుంది. అలాగే దీక్షితులు గారు, నేనిప్పుడే మొదలు పెడతాను. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.